నమస్తే ఏక్ న్యూస్ కు స్వాగతం నేను మలమణ్యం ముందుగా హెడ్లైన్స్ అరకులో వకీల్ సాబ్ సందడి గిరిజనులతో కాలక్షేపం చేసిన జనసేన అధినేత తప్పుడు ఆరోపణలపై రాజీనామాలకు సిద్ధమా ఎంపీ విజయసాయికి ఎమ్మెల్యే వెలగపూడి ఓపెన్ ఛాలెంజ్ అపోలోలో అధునాతన శస్త్రచికిత్సకు అంకురార్పణ దివ్యాంగులకు పునర్జన్మ ఇస్తున్నామంటున్న వైద్యులు విశాఖలో గంజాయి స్మగ్లర్ గుట్టు రట్టు లక్షల విలువ చేసే గంజాయి సీజ్ ఫస్ట్ ర్యాంకే లక్ష్యంగా జీవీఎంసీ అడుగులు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన ఇక వార్తల వివరాలు చూద్దాం సినీ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులతో ఉల్లాసంగా గడిపారు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ విరామంలో అరకు ఆదివాసులతో ఆయన ముచ్చటించారు అడవి తల్లితో ముడిపడిన తమ జీవన స్థితిగతులను వివరిస్తూ ఆంధ్ర ఒడియాలో గిరిజనులు పాడిన పాటను పవన్ ఆస్వాదించారు జనసేన పోరాట యాత్రలో భాగంగా అరకు పర్యటనలో ఆదివాసీల జీవన పరిస్థితులు తనకు బాధ కలిగించాయని పవన్ ట్వీట్ చేశారు ఆదివాసీల సంస్కృతిని పరిరక్షించాలని వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి జనసేన జన సైనికులు నిరంతరం అండగా ఉంటామన్నారు जोगाड़ साड़ी ना कुर्स मथुरा रहिला आलो जुबती रतन जोगाड़ साड़ी ना कुर्स मथुरा रहिला लो कहिली दोसरो तराई राम को अंगारी बइले बन को जा तुम बने गले व्रत शत्रुगुण जुदारे रो जापण संडे लगी जाओ मरी बाजा ఆర్థిక నేరాలు ఉండి కోర్టుల చుట్టూ తిరిగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తనని విమర్శించే హక్కు లేదని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ధ్వజమెత్తారు ఎంవీపీ కాలనీలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తనపై భూ కబ్జాదారుడంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న విజయసాయిరెడ్డి ఆరోపణలు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని నిరూపించకపోతే ఎంపీ పదవి రాజీనామాకు సిద్ధమంటూ సవాల్ విసిరారు విజయసాయిరెడ్డి కబ్జా చేయడానికే ఆక్రమణలు తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు థాంక్యూ మీకు చెప్పాలా ఆ బురద మీ మీద పడకుండా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయిరెడ్డి గారు మా మీద జల్లిన బురద మాకు కాదు మీ మీద పడిద్ది ఎందుకంటే మీరు ఎంత ఆర్థిక నేరస్తుడో ఎంత భూ కబ్జా కోరో అన్ని ఆంధ్ర కాదు భారతదేశ ప్రజలందరికీ తెలుసు ఈ భూముల్లో ఇన్ని కూడా రాంకృష్ణాపురం కృష్ణాపురం ముడసల్లో రిజర్వాయర్ చుట్టుతున్న భూములు పేదవాళ్ళు నివాసం ఉంటున్న భూములు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నటువంటి భూములు ఇవి గత 30 40 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పర్చుకుని ఉన్నటువంటి భూములు ఇవన్నీ కూడా అంతే కాకుండా ఇంకేదో మధురవాళ్ళలో ఎంబీపీ కాలనీలో ఎక్కడెక్కడో రకరకాలుగా రాంకృష్ణాపురంలో కృష్ణాపురంలో నా బినామీలు అన్నారు నిజంగా గనక నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకో పేద ప్రజలకు ఇవ్వు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు ఎంబీపీ కాలనీలో ఎల్ఐజి 74 సెక్టర్ 5 లో G+2 ఇల్లు నాకు ఒక ఇల్లు ఒకటే ఉంది 189 గజాలు ఉడా ఎప్రూవల్ అది నువ్వు నన్ను విమర్శిస్తున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ నువ్వు ఏ ప్రలోభాలకు లొంగనివ్వకుండా నిజాయితీగా నువ్వు ఎంక్వైరీ చేయి ఈ నేను షిడి సాయిబాబా భక్తుణ్ణి షిడి సాయిబాబా గుడికి ఈస్ట్ పాయింట్ కాలనీ రా ఇద్దరం ప్రమాణం చేద్దాం నిజాయితీగా ఎంక్వైరీ చేస్తానని చెప్పు నిన్ను నేను నమ్మను 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసుకుందాం ఇద్దరం ఇందులో ఒక సెంటు కాదు ఒక గజం భూమి అయినా నాది ఉంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా నీకు ఓపెన్ ఛాలెంజ్ లేకపోతే నువ్వు ఇంకా భూకబ్జాలు దొంగ పనులు పోలు చేయాలి ఎలాగూ బయట ఉండవు నువ్వు ఒకవేళ ఉంటే బయట
నీ రాజ్యసభ సభ్యత్వానికి ఎన్నాళ్ళు ఉందా అన్నాళ్ళు చేయి చాలు రాజీనామా నువ్వు నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఓపెన్ ఛాలెంజ్ నీదే టైం పుట్టుకతోనే చెముడు మోగతో పుట్టి ఆజన్మంతం చీకటి బ్రతుకుతో జన్మించిన తల్లిదండ్రులకు భారమై ఉన్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి అపోలో ఆసుపత్రి వర్గాలు నడుం బిగించాయి విశిష్టమైన కాక్లియర్ ఇంప్లాంట్ ప్రాజెక్టును సిద్ధం చేశాయి దీనికి సంబంధించిన వివరాలను డాక్టర్ సమీ అపోలో ఆసుపత్రిలో మీడియాకు వివరించారు దివ్యాంగులుగా జన్మించిన పిల్లలకు ఈ ప్రాజెక్టు ద్వారా అధునాతన శస్త్రచికిత్స చేసి అవసరమైన మిషనరీ ఇవ్వనున్నట్లు తెలిపారు ఖరీదైన వైద్యం అయినప్పటికీ ఎడిఫ్ పథకం ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స చేస్తున్నామన్నారు ఈ మీడియా సమావేశంలో వైద్యులు రత్నకుమార్ రాంబాబు కృష్ణకిషోర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు స్తబ్దతలో వెళ్ళిపోతారు అలాంటిది ఈ వినికిడి చేస్తారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈరోజు అపోలో విశాఖపట్నంలో ప్రప్రథమంగా 70 కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ పూర్తి చేశారు మా ఎక్సలెంట్ ENT సర్జికల్ టీమ్ విత్ అనస్థీషియా టీమ్ ఈ ప్రోగ్రామ్ అనేది ముఖ్యంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేయబడుతోంది దీనివల్ల ముఖ్యంగా బెనిఫిట్ అయ్యేది లో సోషల్ ఎకనామిక్ గ్రూప్లో ఉన్న చిన్నపిల్లలు ఎవరైతే దీని అఫోర్డబిలిటీ లేదో వాళ్ళకి ఉచితంగా వైద్యం జరుగు ఇవ్వబడుతోంది ఈ వైద్యంలో కృత్రిమంగా పరికరాలు అమర్చి చిన్నపిల్లల్లో ఎవరికైతే వినికిడి లోపం ఉంటుందో వాళ్ళకి వినికిడి వచ్చేటట్టు చేయడమే దీని ముఖ్య ఉద్దేశము సో దట్ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు ఈ శస్త్రచికిత్సకు ఒక్కొక్క చిన్నపిల్లలకు 9 లక్షల దాకా ఖర్చు అవుతుంది కానీ ఇది పూర్తిగా ఆ ఫ్యామిలీకి కానీ ఆ చిన్నపిల్లలకు కానీ ఉచితంగా ఇవ్వబడుతుంది దీనిలో ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అడిప్ లాంటి ఒక సోషల్ కాజ్ కి పనిచేస్తున్న సంస్థలు వీటికి ముఖ్యంగా ఇంప్లాంట్ డొనేట్ చేయడం జరుగుతుంది దీనివల్ల హాస్పిటల్ నాట్ లుకింగ్ ఫర్ ప్రాఫిట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్ అనే సర్జరీ ఏంతో ఈ చిన్నపిల్లలకు సర్జరీ చేయడం జరుగుతుంది నగరం నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని ద్వారకా పోలీసులు అదుపులోకి తీసుకుని అతని నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు ద్వారకా ఏసీపీ మూర్తి ద్వారకా పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు ఢిల్లీకి చెందిన వ్యక్తి గార్మెంట్స్ వ్యాపారంలో నష్టపోయి త్వరితగతిన డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి రవాణాకు పాల్పడినట్లు తెలిపారు గురుద్వారా బస్ స్టేషన్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ ప్రయాణం అవుతుండగా గంజాయి స్మగ్లర్ని అదుపులోకి తీసుకుని అతని నుంచి 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మీడియా సమావేశంలో సీఐ అప్పారావు తదితరులు పాల్గొన్నారు ద్వారకా సీఐ రాబడిన సమాచారం ప్రకారం గురుద్వారా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళారు అక్కడ ఆరంజ్ ట్రావెల్స్ ఎక్కుతున్న ఒక యువకుడు ఒక 2 సూట్ కేసులు అక్కడ అనుమానాస్పదంగా ఉండి ఎక్కబోతుంటే అనుమానాస్పదంగా కనిపిస్తే అతను పట్టుకోవడం జరిగింది అతని సూట్ కేసులు అది దాని తర్వాత విచారించి స్వాధీనపరుచుకుంటే దాంట్లో సుమారు 30 కేజీల గంజాయి 2 కేజీలు చొప్పున ఒక 15 ప్యాకెట్లు అతని దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది విచారణలో తేలింది ఏంటంటే అతన్ని న్యూఢిల్లీ అని చెప్పి సౌత్ వైపు ఉంటారని చెప్పి జామియా నగర్ ఏరియాలో ఉండి అక్కడ గతంలో గార్మెంట్ వ్యాపారం చేసుకునేవాడని ఈ కోవిడ్ టైంలో నష్టాలు రావడం వలన అతనికి సులువుగా సంపాదించొచ్చనే కోరిక మీద ఇక్కడ అతని పరిచయం ఉన్న అతని వ్యక్తి గంజాయి ఇస్తానంటే ఇక్కడికి వచ్చి ఏజెన్సీ నుంచి ఈ ఇది 45,000 రూపాయలు పెట్టుకొని ఢిల్లీలో తిరిగి టోక్గా అమ్ముదామని చెప్పి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే ఆర్జి ట్రావెల్స్ బస్సు ఎక్కుతుంటే మనం పట్టుకోవడం జరిగింది ఆ సిబ్బంది మొత్తం అందరినీ కూడా మా సిపి గారు డీసీపీ గారు అలాగే మీ అందరం కూడా మా ద్వారకా సీఐ గారు అందరినీ కూడా అభినందిస్తున్నాం 2021 స్వచ్ఛ సర్వేక్షణలో ప్రథమ స్థానం రావాలని జీవీఎంసీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ జోన్ 6 పరిధి వేపకుంట జంక్షన్లో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా జీవీఎంసీ సీఎంహెచ్ఓ శాస్త్రి మాట్లాడుతూ గత సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణలో 9వ స్థానం వచ్చిందని ఈ సంవత్సరం 1వ స్థానం వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు ప్రజలందరికీ తడి చెత్త పొడి చెత్త విభజన పరిసరాలు పరిశుభ్రత వంటి వాటిపై అవగాహన కల్పించి స్వచ్ఛ భారత్ మిషన్లో ఈ సంవత్సరం ప్రథమ స్థానం వచ్చేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంహెచ్ఓ లక్ష్మీ తులసి జోన్ 6 ఎస్ఎస్ వెన్నెల అప్పారావు 69వ వార్డ్ ఇన్స్పెక్టర్ లాజర్ సచివాలయ సెక్రటరీలు సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు
గత సంవత్సరం విశాఖ నగరం స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే 9వ ర్యాంక్ సాధించింది ఈసారి అదంటే 1వ ర్యాంక్ సాధించడానికి జోన్ 6 లో ఉన్న సెక్రటరీస్ అందరూ అలాగే జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ శానిటరీ సూపర్వైజర్స్ మరి ఎంఓ 6 లక్ష్మి డాక్టర్ లక్ష్మి తులసి గారు వీరి ఆధ్వర్యంలో చాలా కృషి చేస్తున్నారు మనం ఈసారి సిటీలో ఈ స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించాలి ఈ అవగాహన కల్పించాలి అంటే ముందు ర్యాలీ లాంటిది అలాగే ఇంటింటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త సెపరేట్ చేసి అలాగే ప్రమాదకరమైన చెత్తను కూడా సెపరేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమంలో ఈ సెక్రటరీస్ అందరూ కూడా కృషి చేస్తున్నారు వారి కృషిని అభినందనీయం ఇంకా మనము ఏ సోర్స్ సెక్రేషన్ లో అయితే లేట్ గా ఉన్నామో అదంటే దానిలో ఇంకొంచెం 100% తెచ్చుకునే విధంగా ఈ సెక్రటరీ కృషి చేస్తున్నందుకు వారి ఎంఓచి గారిని వారి టీం ని అందర్ని కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా బా చేయాలి ఈ సంవత్సరం తర్వాత ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించడం అలాగే ఓపెన్ డిఫికేషన్ కానీ ఓపెన్ యూరినేషన్ కానీ మనం తగ్గించాలి సో ఇవన్నీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకొని వారి చేత విశాఖ నగరానికి ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంది కాబట్టి వారందరినీ అవగాహన పరిచే ఉద్దేశంలోనే ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది శానిటేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని అవగాహన ర్యాలీని చేపట్టడం జరిగిందండి ఇప్పటివరకు మనకి 9వ ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఈసారి మొదటి ర్యాంక్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరం కాబట్టి వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి ఈ ర్యాలీని నిర్వహించారు అందరూ ఈ ప్రజలందరూ దీని గురించి తెలుసుకొని స్వచ్ఛ సర్వేక్షణ మనకు మంచి ర్యాంక్ రావడం కోసం వారందరూ వారి వంతు కృషి చేయాలని మేమందరం కోరుకుంటున్నాం పట్టణ ప్రాంత పేదలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు జగన్ సర్కార్ విధి విధానాలను రూపొందించింది ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది వైఎస్ఆర్ క్లినిక్ల పేరిట త్వరలో అందుబాటులోకి రానున్న అర్బన్ హెల్త్ సెంటర్స్ పై మరిన్ని వివరాలను అందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సూర్యనారాయణతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్ విద్య వైద్యం ఈ రెండు సమాజ ప్రగతికి అత్యంత కీలకమైనటువంటివి వీటిని ప్రజలకు ఉచితంగాను చేరువ చేయాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంది వీటిలో ఈ ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది వైద్యము ఒక సమాజము ఆరోగ్యవంతంగా ఉండాలన్నా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా లేకపోతే రాష్ట్రము దేశం అభివృద్ధి చెందాలన్నా కూడా వైద్యం అత్యంత ప్రధానమైనటువంటిది జగన్ సర్కార్ చాలా చొరవ చూపిస్తుంది పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల పేరిట అర్బన్ హెల్త్ సెంటర్స్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఇవి త్వరలో మనకు అంటే మన జిల్లా వరకు వస్తే 72 అర్బన్ హెల్త్ సెంటర్స్ అందుబాటులోకి రానున్నాయి వీటి పనితీరు ఎలా ఉండబోతుంది ఇవి ఎక్కడ ఏ ప్రాంతాల్లో అందుబాటులోకి రాబోతున్నాయి ఈ వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూర్యనారాయణ గారితో మనం ఇప్పుడు ఉన్నాము ఆయన్నే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్స్ పేరిట వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు రాబోతున్నాయి అవి ఎన్ని రాబోతున్నాయి ఎక్కడెక్కడ రాబోతున్నాయి వాటి పనితీరు ఎలా ఉండబోతుంది ఎప్పటిలోగా అందుబాటులోకి రాబోతున్నాయి కొంచెం తెలియజేస్తారు అంటే మాకున్న గవర్నమెంట్ గారి ఆదేశాల ప్రకారము మొత్తం 72 అర్బన్ హెల్త్ సెంటర్స్ విశాఖపట్నం జీవీఎంసీ ఏరియాకి శాంక్షన్ అయ్యాయి ఈ 72 వార్డు వారీగా అన్నీ స్ప్రెడ్ అయి ఉంటాయి వార్డుకు ఒకటి చొప్పున పాత వార్డు ప్రకారం 72 వార్డుల ప్రకారం లిస్టు ఉంటుంది దీంట్లో ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎలాగైతే పిహెచ్సిలు పనిచేస్తున్నాయో అదే విధంగా అర్బన్ ఏరియాలో కూడా ఇవి పనిచేయడం మొదలు పెడతాయి ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఒక డాక్టర్ గారు ఒక స్టాఫ్ నర్సు ఒక ఫార్మసిస్టు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు ఆల్రెడీ సచివాలయాలు ఉన్నాయి ఆ సచివాలయం ఏఎన్ఎంని ఈ అర్బన్ హెల్త్ క్లినిక్స్కి లింక్ చేస్తారు వాటితో పాటు ఏఎన్ఎంతో పాటు అక్కడ ఉన్న ఆశాని కూడా లింక్ చేస్తారు దీనివల్ల ఏంటవుతుందంటే పిహెచ్సిలో ఏ విధంగా అయితే పని జరుగుతుందో తర్వాత క్షేత్రస్థాయి సమాచారము అంతా ఏ విధంగా మా సిబ్బంది అందరూ సేకరించి క్రోడీకరించి పంపిస్తారో ఆ విధంగా జరుగుతుంది దీనివల్ల మా వ్యవస్థకి బాగుంటుంది తర్వాత ప్రజలకు కూడా
వారికి చేరువలో ఆరోగ్య సేవలన్నీ అందడం జరుగుతాయి. గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం 1/2/2021 నుంచి వాటిని ఫంక్షనల్ చేయమని అడిగారు. అంటే అవి పనిచేయడం మొదలు పెడతాయి. 1/2/2021 నుంచి పనిచేయడం మొదలు పెడతాయి. వాటికి ఇప్పుడు కట్టడానికి నిధులు మంజూరు చేశారు. కొత్త బిల్డింగ్స్ అయితే పాత బిల్డింగ్స్ని రిపేర్ చేయడానికి కూడా నిధులు మంజూరు చేశారు. అవన్నీ అంతవరకు కొత్త బిల్డింగ్ కట్టే వరకు అద్దె భవనాల్లో పెట్టమని మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి అద్దె భవనంలోనైనా సరే మొదలుపెట్టి 1/2/2021 నుంచి ఈ పిహెచ్సిలు పనిచేయడం మొదలు పెడతాయి. దీంట్లో రిక్రూట్మెంట్ పద్ధతిని ఇప్పుడు డాక్టర్ గారు 64 మంది డాక్టర్స్ కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరు లోపల లేకపోతే జనవరి మొదటి వారంలో డాక్టర్ నియమించడం జరుగుతుంది. తదుపరి అనుసరించి ప్రభుత్వం నుంచి వచ్చిన దాన్ని బట్టి మిగతా వారి రిక్రూట్మెంట్ అంటే మిగతా వారిని ఆయా పోస్టులో నింపడం జరుగుతుంది. ఎన్ని వేల జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రం అంటే ఒక ఆరోగ్య కేంద్రం సేవలు అందించడం ఉంది. ఇవి ఏ రకమైనటువంటి సేవలు అందిస్తాయి? ఇవి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో వీటిని నెలకొల్పనున్నారు? అదే వార్డుకి ఒకటి చొప్పున ఇంచుమించు యావరేజ్ ఉంటాయి. ఆ లిస్ట్ అంతా చాలా పెద్దది ఉంది. మీరు కావాలంటే ఆ లిస్ట్ మీకు ఇస్తాను. కానీ లిస్టులో ఒక్కొక్క ఉంటుంది. మామూలుగా పిహెచ్సి అయితే 30,000కి ఒక ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో. ఇక్కడ 50,000 నుంచి 60,000 1,00,000 వరకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ పనిచేయడం మొదలు పెడతారు. ముఖ్యంగా వీటిని ఏంటంటే స్లమ్ ఏరియాస్లో ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఎక్కడైతే పేదలు ఎక్కువ ఉంటారో మన దగ్గర ఉన్న లిస్టెడ్ స్లమ్స్ వీటి లిస్ట్ ప్రకారం అవసరాన్ని బట్టి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ఎక్కువ పెట్టడం జరుగుతుంది. వాటిలోనే ఎక్కువగా క్రోడీకరించడం జరిగింది. డాక్టర్ గారు, ఒక స్టాఫ్ నర్సు, ఒక ఫార్మసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఏఎన్ఎంలు అందరినీ రిక్రూట్ చేయడం జరిగింది. ఆశాలందరినీ రిక్రూట్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ గారు అర్బన్ హెల్త్ సెంటర్స్ సంబంధించి అందించినటువంటి సమాచారం. జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ వైఎస్ఆర్ క్లినిక్లు వీళ్ళంత త్వరలో అందుబాటులోకి వచ్చి పట్టణ పేదలకు ఆరోగ్య ప్రదాతలుగా నిలుస్తాయని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సూర్యతో, రిపోర్టర్ సత్యం, ఏసీటీ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మాణం చేసిన గృహాలను మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేయడానికి సిద్దమయ్యారని, వైసీపీ హయాంలో 2 ఇళ్లైనా నిర్మాణం చేశారా అంటూ టీడీపీ నాయకుడు నజీర్ ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు పట్టాల పంపిణీ పేరిట 4,000 కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు. ఆవ భూములు, అడవి భూములు, చెరువులు, కొండలు, రెవెన్యూ ల్యాండ్లతో పాటు జిరాయితీ భూములు కొనుగోలంటూ ఈ దోపిడీకి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం నాయకులు ఎక్కడెక్కడ ఈ తిట్కో ఇల్లు కట్టారో ఆ ఇళ్లలో వెళ్ళి ఆ ఇళ్ళని ప్రజలకి మీడియా ద్వారా చూపెడుతూ పూర్తయిపోయిన ఇళ్ళు వీళ్ళు ఈ రకంగా ఉపయోగం లేకుండా నిరుపయోగంగా చేస్తూ మీకు అందాల్సింది అందకుండా చేస్తున్నారని ఉద్యమం చేస్తూ ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే రేపు రాబోయే రోజుల్లో సంక్రాంతి పండగ కల్లా అందరికీ ఆ యొక్క ఇళ్లలో గృహప్రవేశాలు చేపిస్తామని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆ యొక్క కార్యక్రమం చేస్తే ఆ యొక్క కార్యక్రమం ద్వారా తలొక్కి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం 2,62,216 ఇళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో కట్టిన ఇల్లు రేపు పంచబోతున్నారు. ఇళ్ళు మాత్రం 2 ఇళ్ళు కట్ల అంటే నివాస యోగ్యం లేని స్థలాలు కూడా దాదాపు ఎక్కడ ఇళ్ళు నివాసం ఉంటున్నారో ఇప్పుడు అద్దెలకి అక్కడి నుంచి 25 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు దూరంలో ఆవ భూములు, అడవు భూములు, అలాగే చెరువు భూములు, రెవెన్యూ భూములు, అది కాకుండా జిరాయితీ భూములని పెద్ద స్కామ్. ఇళ్ళు దోచుకొని అంటే పంచేది పావలా, దోచుకునేది 30. రేపు ఎంత బాగా వీళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకుంటూ ఎంత బాగా వీళ్ళు రేపు దొంగతనం.
వైసీపీ ప్రభుత్వం నేతలపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సెరగడం చిన్న అప్పలనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పెందుర్తిలో ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖలో భూములను కొల్లగొట్టి దోచుకున్న టీడీపీ నేతలు నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేసే ముందు అయ్యన్న పాత్రుడు అవినీతిని ప్రశ్నించుకోవాలన్నారు. సీనియర్ నేత అయి ఉండి అప్రజాస్వామిక పదజాలంతో దూషణలకు దిగడం, దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ పార్టీ నేతలపై అవాకులు చవాకులు పేలితే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి గారు అయ్యన్న పాత్రుడు గారు ఈ మధ్య ఆయన పత్రికా ప్రకటనలు కానీ టీవీలో వస్తున్నటువంటి ఇంటర్వ్యూలు కానీ చూస్తుంటే ఒక మతి భ్రమించినటువంటి వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, ఒక తాగి ఇష్టం వచ్చిన నోటుకొచ్చినటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతున్నారో. మీరు మంత్రి చేశారు, ఎమ్మెల్యే చేశారు, సీనియర్ నాయకుడు ఉండి ఆ భాష వాడడం చాలా దురదృష్టకరమని చెప్పి తెలియజేస్తున్నాను. నేను మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు 5 సంవత్సరాల పాటు, విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా భూ కబ్జాలు భూ దందాలు చేస్తే ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి ఒక సామాన్యుడు ఏదైనా సమస్య వస్తే కలెక్టర్ గారు తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాడు, ఈ మీద చర్య తీసుకోమండి అని. అలా ఒక సామాన్య వ్యక్తిలోకి వెళ్ళి మీరు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అటువంటి మీ చరిత్ర చూస్తే మీరు ఎంతటి గట్టి నాయకులో ఎంతటి బలమైన నాయకులో తెలుస్తున్నటువంటి సంఘటన ఇది. మీకు వారంతో అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి సంఘటన ప్రజలంతా గమనించారు, చూస్తున్నారు. ఈవేళ అక్కడ బాగాపురం దగ్గర సన్ రైజ్ రిసార్ట్ సుమారు 200 ఎకరాల సన్ రైజ్ రిసార్ట్, అందులో కొంత ప్రభుత్వ భూమి కూడా మీరు కలుపుకొని వేల కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి సంఘటన. మీరు మీ ప్రభుత్వం మీరేం చేశారు, చంద్రబాబు నాయుడు గారు మీరు 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం చేశారో ప్రజలు చూస్తున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సారథ్యంలో ఈవేళ విజయసాయిరెడ్డి గారు కానీ ఈ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏ విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారో చూస్తున్నటువంటి సంఘటన మీరు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అసభ్య పదజాలంతో మీరు దూషిస్తున్నారు, ఇది పద్ధతి కాదు. ఒక మాజీ మంత్రిగా ఇది ఇటువంటి ప్రగల్భాలు పలికితే అది పద్ధతి కాదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ విక్టోరియా హాస్పిటల్లో 22 లక్షల విలువైన స్కానింగ్ మెషిన్ ను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు డెలివరీ టైంలో అత్యవసర సమయంలో గైనకాలజిస్టులు దగ్గర ఉండి స్కానింగ్ చేసి లోపల శిశువు కదలికలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే గర్భంలో మొదటి దశలో పిండం ఎదుగుదల లోపాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విక్టోరియా హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేయడానికి రూపకల్పన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు హేమలతాదేవి, గీతాకుమారి, స్వర్ణలక్ష్మి, మెహర్ కుమార్ పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు బాంధవుడని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాస్ కొనియాడారు. పెందుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా జగన్ సర్కార్ పనిచేస్తోందన్నారు. రైతుకు పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంట వేసేటప్పుడు ఆ పెట్టుబడి కోసం బయట అధిక వడ్డీలకి మన డబ్బులు అప్పు తెచ్చి ఆ వడ్డీలు కట్టుకోలేక మళ్ళీ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మరి పెట్టుబడి రుణం కింద పెట్టుబడి సాయం కింద మరి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా సుమారుగా మన రైతు భరోసా కింద 1,13,700 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం మనకు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి రాకముందు ఆయన ఇచ్చినటువంటి హామీ 4 సంవత్సరాలకి కలిపి 50,000 రూపాయలు, సంవత్సరానికి 12,250 రూపాయలు, సారీ క్షమించాలి, వచ్చిన తర్వాత రైతు తాలూకు కష్టాన్ని చూసి 4 సంవత్సరాలని 5 సంవత్సరాలు చేసి 12,250 రూపాయలని 13,250 రూపాయలు చేసి మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే సుమారుగా 15,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి కూడా ఇచ్చిన హామీ కన్నా ఇంకా మెరుగుగా మీ అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమం.
అంతేకాక మరి వైఎస్ఆర్ జలకళ వైఎస్ఆర్ జలకళలో భాగంగా మరి చిన్న సన్నకారు రైతుల ఉచితంగా బోర్లు వేయించేటువంటి కార్యక్రమం కూడా మరి మొదలైంది. దాన్ని కూడా అందరూ కూడా పేర్లు నమోదు చేసుకున్నారు. ఉచితంగా మీ అందరికీ కూడా బోర్లు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా ఉచితంగా మీ అందరికీ కూడా బోర్లు వేయించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవాళ ఉచితంగా బోర్లు వేయించడంతో పాటు మరి చిన్న సన్నకారు రైతులకైతే పూర్తిగా మాటల్లో కూడా వేయించేటువంటి బాధ్యత కూడా వారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అనేటువంటిది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ రైతుల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళకు వ్యవస్థ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఈ వ్యవస్థ రైతు భరోసా కేంద్రంలో ఉన్న సూచనలు కావాలన్న మీరు ఏ క్షణంలో ఎటువంటి ఏ సమయంలో ఎటువంటి పంట వేసుకోవాలి ఏ విధమైనటువంటి ఎరువులు వాడాలి ఏ విధంగా మనం వ్యవసాయం మంచిగా చేయాలి అనేటువంటి నూతన టెక్నిక్స్ అన్ని కూడా మీకు చెప్పేటువంటి విధంగా ఇక్కడ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి అంతేకాకుండా అనంతపురం జిల్లా ధర్మవరంలో దళిత అమ్మాయి స్నేహలతపై జరిగిన హత్య అత్యాచారం ఘటనలను టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ ఖండించారు. నిందితులు కార్తీక్ రాజేష్లను తక్షణమే అరెస్టు చేయాలని మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోంమంత్రి డీజీపీలకు దళిత గిరిజనుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతోందని మండిపడ్డారు. 24 గంటల్లోగా నిందితులపై షూటెడ్ సైట్ ఆర్డర్స్ జారీ చేయకపోతే సీఎం ఇంటిని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అంటే ప్రాణాలంటే నీకు అంత ఆషామాషిగా ఉందా? ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటారా మీరు? నీకు అసలు ముఖ్యమంత్రిగా కూర్చొని అర్హత కాడో 1% కూడా లేదు. అదే విధంగా హోంమంత్రి సుచరిత్ర, నువ్వు దళిత జాతిలో పుట్టి దళిత ఆత్మ గౌరవాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాలు దగ్గర తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నువ్వు. నీకు కూడా 1% కూడా ఆ పదవిలో కూర్చునే అర్హత లేదు. అట్ ద సేమ్ టైం డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు, మీరు కూడా ఒక ఫెయిల్యూర్ డీజీపీ ఫర్ ది స్టేట్. 1% కూడా మీరు ఆ డిపార్ట్మెంట్ లో కూర్చునే అర్హత మీకు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డిని సొంత జాగీర రాష్ట్రం ఏమన్నా నేను అడుగుతా ఉన్నాను. ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు కాపాడుతామని నీకు ఓట్లేశారు. దళిత గిరిజనుల మీద ఈ విధమైనటువంటి అగత్యాయులు దాడులు విధ్వంసాలు జరుగుతుంటే నీ కళ్ళు మూసిపోయి ఏడుస్తా ఉన్నాను. మీకు హెచ్చరిస్తా ఉన్నాను, 24 గంటల్లో నిందితుల్ని మీరు షూటింగ్ సైట్ ఆర్డర్స్ కానీ ఒప్పితే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అవసరమైతే సీఎంని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి మన మీద కుట్రలు చేస్తూ ఉన్నాడు. దళితుల్ని గిరిజనులు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు మరి మన మీద చేస్తున్నటువంటి దాడులు. ఒక చేతకాని దత్తమ్మై ముఖ్యమంత్రి, ఒక చేతకాని దత్తమ్మై హోంమంత్రి సిగ్గు లేకుండా వ్యవహరిస్తూ ఈరోజు ప్రాణాలతో చలగాటాలు ఆడుతూ ప్రాణాలు విలువ తెలియకుండా ఏడుస్తూ ఉన్నావు ముఖ్యమంత్రి, చాలా బాధాకరం. ఖచ్చితంగా 24 అవర్స్లో కానీ నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం చెల్లించాలి ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అరకులో వకీల్ సాబ్ సందడి, గిరిజనులతో కాలక్షేపం చేసిన జనసేన అధినేత. తప్పుడు ఆరోపణలపై రాజీనామాలకు సిద్ధమా? ఎంపీ విజయసాయికి ఎమ్మెల్యే వెలగపూడి ఓపెన్ ఛాలెంజ్. అపోలోలో అధునాతన శస్త్రచికిత్సకు అంకురార్పణ. దివ్యాంగులకు పునర్జన్మ ఇస్తున్నామంటున్న వైద్యులు. విశాఖలో గంజాయి స్మగ్లర్ గుట్టు రట్టు, లక్షల విలువ చేసే గంజాయి సీజ్. ఫస్ట్ ర్యాంకే లక్ష్యంగా జీవీఎంసీ అడుగులు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.